దేవుడు నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు చక్కటి మాటను తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. పరిచారకుడు, పరిచారకుడు అంటే ఏ పని చేసినా పరిచారకుడు కాదు. దేవుని పని చేస్తే, పరిచర్య చేస్తే పరిచారకుడు అవుతాడు. చాలామంది బోధకులు అయిపోవాలని ఆశపడుతూ ఉంటారు, కానీ మొట్టమొదట పరిచర్య చేయడం దగ్గర నుంచి పైకి రావాలి. అలా వచ్చినట్లయితే వారు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ఫుల్గా భక్తి జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంతమంది బైబిల్ పరిచారకులను గురించి తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నిర్గమకాండం 24:13 చూసినట్లయితే, మోషే పరిచారకుడై ఉండేను అని చెప్పి, మోషే పరిచారకుడును యెహోషువకు కూడా పరిచర్య నేర్పించినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. యెహోషువ కూడా మంచి పరిచారకుడుగా పేరు పొంది ఉంటున్నాడు. మోషే కంటే ఎక్కువగానే మరి పరిచర్య చేశాడని చెప్పవచ్చు. ఆ ప్రజలను, ఇస్రాయేల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఇంకా మనం చూస్తే ప్రారంభం నుంచి అంతం వరకు ఉన్నటువంటి వాడు యెహోషువ అనే. మోషే సగం కాలంలోనే ఆ యొర్దాను నది దాటిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూస్తావే కానీ అందులోనూ ప్రవేశించవని దేవుడు చెప్పినప్పుడు పిస్కా కొండ మీద నేను చూసి చనిపోయాడు. కానీ ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేకపోయి ఉంటున్నాడు. ఇంకా మరి ఎవరి పరిచర్య చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేవి గోత్రికులు పరిచర్య చేయాలని సంఖ్యాకాండము 18:2 పాత నిబంధన కాలంలో లేవీలు మాత్రమే ఈ యొక్క పరిచర్య చేయాలి. కానీ ఈ రోజున రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిచర్య చేయాలి. ఎందుకంటే మీరు రాజులైన యాజక సమూహంగా నేను మిమ్మల్ని చేశాను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి పాత నిబంధనలో మరి యాజక ధర్మం చేయడానికి లేవీలను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళకి స్వాస్థ్యము కూడా దేవుడే అని తెలియచేసి ఉన్నాడు. అందుకనే మరి ఉజ్జియా రౌద్రుడై ఆ యొక్క ధూపం వేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది యాజకులు అతను ఆపారు. కానీ అతడు ఆగకుండా రౌద్రుడైపోయి వెళ్ళిపోయి యాజక ధర్మం చేయడం వల్ల ఏమైందంటే కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. తను చనిపోయే అంతవరకు కూడా ఊరికి వెలుపలే జీవించాడు. చనిపోయిన తర్వాత తన సమాధిని కూడా మరి పరిశుద్ధులతో, రాజులతో సమాధి చేయబడకుండా వేరే స్థలంలో సమాధి చేయబడ్డాడు. కాబట్టి ఆ రోజుల్లో ఆ నియమం ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని గురించి ప్రకటించాలి. విశ్వాసులు, బోధకులు అందరూ కూడా, పెద్దలు చిన్నలు అందరూ కూడా యేసు ప్రభువుని గురించి ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి, ఆయన ఒక్కడే పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడు కాబట్టి ఆయన గురించి ప్రకటించడం చాలా అవసరం. సుమా సువార్త చెప్పేవారి పాదములు ఎంతో సుందరమైనటువంటివని, అవి ఎత్తైన శిఖరాల మీద నేను నిలబడతానని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు అనేక మంది ప్రభువుని గురించి ప్రకటించవలసినటువంటి వారంగా ఉంటున్నాము. రక్షించబడే ఎంతకాలం అవుతుంది ప్రియ సహోదరా, సహోదరి? ఎంతవరకు ఎంతమందికి నువ్వు ప్రభువుని గురించి తెలియచేస్తూ ఉంటున్నావు? ఎంతమందిని ప్రభు సంఘానికి నువ్వు ఆహ్వానించగలుగుతున్నావు? నువ్వు తీసుకురావడం పోయి నీ వల్ల ఎవరైనా సంఘంలోంచి బయటకు వెళ్ళిపోతున్నారేమో. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా ఆలోచన చేయండి. అనేక మంది నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు కదా. ఎంతమంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారో వారిని మార్గం తప్పించవా అని అడుగుతున్నాడు దేవుడు. చెప్పకపోతే నిన్ను లెక్క అడుగుతాడు, చెప్పినా మారకపోతే వారిని దేవుడు లెక్క అడుగుతాడు. ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు కూడా వచ్చక్కడ మంచి పరిచర్య యెహోవాకు చేయుచుండెను. 2:11 సమూయేలు దేవునికి చాలా మంచి పరిచర్య చేసి ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఏలి యొక్క కుమారులు దేవుని సన్నిధిలోనే పెరిగారు. దేవుడిచ్చిన ఆహారమే తిన్నారు.
దేవుని కొరకు మాత్రం బ్రతకలేదండి. ఎంతో భయంకరంగా ఆ కుమారులు ఇద్దరు కూడా మరి దేవునికి వ్యతిరేకంగా జీవించారు. కానీ సమూయేలు అక్కడ ఉండి మరి దేవునికి సన్నిహితుడిగా, దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడిగా, దేవుని యొక్క మంచి పరిచారకుడుగా పేరు పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని, ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు. కానీ ఈ లోకంలో ఆయన పరిచర్య చేయడానికి నీవు నేను సిద్ధంగా ఉంటున్నామా? ఆలోచన చేయండి, ఓ చెడ్డ మాట నీ చెవిలో పడితే దాన్ని ఎంతమందికి చెప్పేస్తావో కదా. నువ్వు చూడలేదు, వినలేదు, నీకు తెలీదు, ఎవరో చెప్పిన మాట అలాగంట ఇలాగంట ఇలాగంట అంటూ తంటాలు పెడుతూ మరి చెప్పేస్తావే. మరి యేసు ప్రభు గురించి, నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసై గురించి నువ్వెవరికైనా చెప్పగలుగుతున్నావా? ప్రే సోదరుడా, సోదరి, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకని? అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా పట్టడి మెతుకులు పెట్టారనుకో, వారి పేరు ఎప్పటికీ మనం మర్చిపోం కదా. బట్టలు లేనప్పుడు ఒక పాత చీర ఇచ్చిన వాళ్ళ పేరు మర్చిపోం కదా. ఒకప్పుడు నా జీవితంలో ఒక్క చీర కూడా లేని పరిస్థితి ఏర్పడింది. నా యజమానికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాము, కాలు తీసేశారు. అయితే మరి ఆయనకి బాగా సలుపు వచ్చేస్తుందని చెప్తే నేను అప్పటికే బట్టలు ఉతుక్కొని ఆరేసుకొని వచ్చాను. వచ్చేసరికి ఆయన బాధపడుతుంటే మరి నర్సును అడిగాను, ఇలా చాలా బాధపడుతున్నారండి అంటే, ఒక ఇంజెక్షన్ రాశారు, ఇవాళ ఆదివారం కదండి అంటే, శ్యామల టాకీస్ దగ్గర ఒక మెడికల్ స్టోర్ ఉంటుంది, అది 24 అవర్స్ ఏ డే అయినా సరే అది మోయబడదు, అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటే అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొచ్చాను, చేయించాను. ఆయన కాస్త నొప్పి తగ్గి కుదుటి పడిన తర్వాత బట్టలు తెచ్చుకుందామని వెళ్తే ఆరేసిన బట్టలన్నీ ఎత్తుకెళ్ళిపోయారండి. కట్టుకున్న చీర తప్ప ఇంకేమీ లేవు. 5 రోజులు అదే చీరతో నేను ఉన్నాను. చాలా మరి మండు వేసవి కాలం అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఒక్క చీరతో స్నానం చేయలేదు, స్నానం చేస్తే మళ్ళీ అదే చీర కట్టుకోవాలి కదా అని. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక సహోదరి ఉదయక్క అని ఆవిడ నాకు ఒక పాత చీర తెచ్చిచ్చారు. అది తెచ్చిస్తే అంట మా అత్త మామలకి ఎంతో పరుగు పోయిందంటండి. ఒక పాత చీర అయినా తెచ్చి పెట్టడానికి ఎవరికి మనసు రాలేదు, కానీ ఆవిడ తెచ్చిస్తే పరుగు పోయిందని చెప్పేసి మరి చాలా ఇంకా మాటలతో నిందించారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆ రీతిగా నన్ను ఉంచేయలేదు దేవుడు. ఈరోజు ఎన్నో బట్టలు నాకు దేవుడు ఇచ్చాడు. ఆలోచించండి, కష్టాలు కలకాలం ఉండవు, సుఖాలు కూడా కలకాలం ఉండవండి. కష్ట సుఖాలను దేవుడు జతపరిచానని తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రసంగి గ్రంథంలో. ఆలోచన చేయండి, ఎప్పుడు కష్టాలే ఉంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారు ఉంటారంటారా? ఎప్పుడు సుఖాలుంటే దేవుని మర్చిపోయే వాళ్ళు ఎంతమందో తెలుసా? కాబట్టి కష్ట సుఖాలను ఆయన జతపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేరి. దేవదూతలు దేవునికి పరిచర్య చేసేయండి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహమే భూమి మీదకు దిగిపోయి ఆయన కొరకు పాటలు పాడారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కదండి. ఆయన మరి సిలువలో శ్రమ పడుతూ వేదన పడుతూ ఉన్నప్పుడు మరి ఆ బాధ భరించలేని సమయంలో కూడా పరలోకాన్ని, పరలోక తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు కదా. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పగలిగాడంటే, అంత బాధలో కూడా ఎంత ఔన్నత్యం కలిగినటువంటి మహనీయుడు, ఆలోచన చేయండి. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు ఏమీ పుచ్చుకోలేదటండి, ఏమీ తాగలేదు, తినలేదు, నాలుక అంగిటికి అంటుకుపోయిందటండి.
మరి దేవదూతలు వచ్చి యేసు ప్రభువుకి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాను. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలని 20:26 మత్తయి సువార్త తెలియచేస్తుంది. ఎవరైతే గొప్పవారిగా ఉండాలని ఆలోచన చేస్తారో వారు ఏం చేయాలటండి, పరిచర్య చేయాలి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటే తగ్గించబడతావని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరుతాడో వాడు ఏం చేయాలటండి, పరిచర్య చేయాలి అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 20:23 చూస్తే మనుష్య కుమారుడు పరిచారము చేయుటకును విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చాడంట. పరిచర్య చేయడానికి వచ్చాడంట, కానీ పరిచారం చేయించుకోవడానికి ఆయన ఈ లోకానికి రాలేదు అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది మరి పరిచారకులు ఉంటారు, వారి చేత పరిచర్య చేయించుకుంటూ ఉంటారు. మందిర పరిచర్య కాదు, ఇంట్లో పరిచర్య కూడా చేయించుకుంటూ ఉంటారండి. ఇళ్ళంతటినీ మరి ఒక కూలోళ్ళలాగా, ఒక పని మనుషుల్లాగా సంఘస్థుల్ని చేసుకోకూడదు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథం 4:4 చూసినట్లయితే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుండిరి వారు. అపోస్తలు ప్రార్థన యందు మరి వాక్య పరిచర్య యందు వారు ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. ఒక వాక్యమే పరిచర్య కాదండి. చూడండి, యుద్ధం చేసేవారికి ఏ బహుమానం దొరుకుతుందో, యుద్ధ సామాగ్రి దగ్గర కాపలా ఉండేవాడికి కూడా అదే బహుమానం దొరుకుతుంది. చూడండి, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు అయితే మరి పొలంలో పనిచేస్తారు కొంతమంది, కొంతమంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వారి క్యారేజ్లు తీసుకొని వస్తారు, వాళ్ళకు కూడా అదే కూలి దొరుకుతుందండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యం చెప్తే అమ్మగారు అయ్యగారు అంటారని వాక్యం చెప్పడానికి సిద్ధపడిపోతారు, కానీ పరిచర్య చేయడానికి ఇష్టపడరండి. మీటింగ్లు వచ్చినాయి, బయట వంట మనిషిని పెట్టుకోకుండా మరి సంగబిడ్డలే వంట చేయాలి. అక్కడ మరి ఏదైనా సరే లైటింగ్ పెట్టాలంటే, స్టేజ్ బల్లు వేయాలంటే ఇది కూడా పరిచర్య అండి. శుభ్రం చేయాలంటే గ్రౌండ్ని, ఇదంతా కూడా పరిచర్య. చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం దొరుకుతుందండి. ఆలోచన చేయండి, ఈ ప్రతిఫలం ఈ లోకంలో కనబడదు, కానీ పరలోకమందు వెళ్ళినప్పుడు మనకి ఆ ప్రతిఫలాన్ని, ఆ బహుమానాలని ఆయన మనకిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే పరిచారకునుగాను సాక్షిగాను నియమించుటకే కనబడ్డాడటండి పౌలు గారికి. అపోస్తల కార్యాలు 20:18 చూస్తే ఎందుకు పౌలు గారిని దర్శించాడు దేవుడు, ఆ దమస్కు మార్గంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ద్వారా అధికారం పొందుకొని క్రైస్తవులను చంపుతూ ఉన్నప్పుడు ఇక్కడ మరి దేవుడు అక్కడ కనబడ్డాడు కదా, అతనికి గొప్ప వెలుగును చూశాడు. ఆ యొక్క గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ప్రభా ప్రభా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని మత్తయి సువార్త 7:21 రాయపడింది. ఇక్కడ యేసు ప్రభువారు పిలుస్తున్నారు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ప్రభువా నువ్వెవడమే అని అడుగుతున్నాడు. అంటే ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, కళ్ళు పోయాయి, అయినప్పటికీ ఇంకా అహంకారం తగ్గలేదండి. ఏసై చెప్తున్నాడు, నీవు హింసించుచున్న యేసుని. ఆలోచన చేయండి, ఆ యొక్క 3 దినాల అన్నపానాలు లేకుండా ఉన్నాడు సౌలు ఒక ఇంట్లో. దేవుడు తెలియజేస్తాడు, అననీయ సౌలు అనేవాడు పలానా ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి, అతని కళ్ళు వస్తాయి అంటే అననీయ అంటున్నాడు, ప్రభా అతడు ఎలాంటి వాడో నీకు తెలీదా, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు చంపడానికి కంకణం కట్టుకొని ప్రభుత్వం ద్వారా అధికారం తెచ్చుకున్నాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటావేంటయ్యా అని అడిగితే అతడు నా కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి నేను ఎన్నుకున్న సాధనం అని చెప్తున్నాడు. అక్కడ సౌలుకు కూడా దేవుడు తెలియచేశాడు, అననయ్య అనే దైవజనుడు వస్తాడు, నీ కళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు, నీ కళ్ళు వస్తాయని అక్కడ చెప్పాడు.
అననీయ వస్తున్నప్పుడు ఆ కాలి చప్పుడు విని అననీయ దైవజెండా అననీయ అంటే ఆ దైవజెండా ఏమంటాడు, సౌలా సహోదరుడా యేసుక్రీస్తు నామంలో నువ్వు చూపు పొందమని చెప్పినప్పుడు అతని కళ్ళలో నుంచి పొరల వంటివి రాలేయంట. స్పష్టంగా దేవుణ్ణి చూడగలిగాడు. పరిచారకుడై ఉండి సాక్షిగా నియమించబడ్డానికే ఆ యొక్క పౌలుకి దేవుడు కనబడ్డాడు. సౌలుగా ఉన్నటువంటి వాడు పౌలుగా మార్చబడి ఎంతో గొప్ప పరిచర్య ఈ లోకంలో చేసి ఉంటున్నాడు. ఎన్నో సంఘాలు కట్టి ఉంటున్నాడు, ఎన్నో పత్రికలు మనకి అందించి ఉంటున్నాడండి. ఇంకా మనం చూసినట్లయితే అధికారులు దేవుని పరిచారకులు, రోమీయులు రాసిన పత్రిక 13:14 ఈ లోకంలో ఏ అధికారి అయినా సరే దేవుడు ఇవ్వకుండా ఆ అధికారాన్ని పొందుకోలేదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా అధికారం అనేటటువంటిది అది దేవుడిచ్చేటటువంటిది. అధికారులు కూడా దేవుని పరిచారకులే. అధికారంలో ఉన్నటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వారు కూడా పాటించవలసినటువంటి అవసరత ఉంది అని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 15:16 చూసినట్లయితే అన్యజనుల నిమిత్తము దేవుని పరిచారకుడనై తిని. ఈ పౌలు గారు ఎందుకు పరిచారకుడు అయ్యాడంటే అన్యజనుల నిమిత్తము ఆయన పరిచారకుడయ్యాడు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు కదా, నా కొరకు ఎన్ని శ్రమలైనా భరించడానికి నేను అతనికి కనబడ్డాను, అతన్ని నేను ఏర్పరచుకున్నాను అని చెప్తాడు కదా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు అన్యజనుల నిమిత్తము దేవునికి పరిచారకుడనయ్యాను అంటే అనేక మంది అన్యజనులకు కూడా తెలియచేసి సువార్తను మరి ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా వారు సత్యాన్ని తెలుసుకుంటే సంతోషంతో ప్రభునందు ఆనందించేవాడు. సరసాల్లో వేయబడ్డాడు, సరసాల్లో వేయబడితే ఆ సరసాల్లో ఉన్నవారికి ప్రభుని గురించి తెలియచేసి దేవుని బిడ్డలుగా మార్చాడు. ఎక్కడుంటే అక్కడ, ఎక్కడుంటే అక్కడ ప్రభు సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని కొరకు సంపాదించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నిజంగా రక్షణ పొందావా? పరలోకానికి వెళ్ళే దారి నీకు దొరికిందా? నిజంగా దొరికినట్లయితే ఆ దారి ఎరగని వారికి బోధించడం కూడా చాలా అవసరము. చెప్పకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, చెప్పినా మారకపోతే వారిని దేవుడు లెక్క అడుగుతాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే 15:5 రోమీయులకు రాసిన పత్రిక 25 చూసినట్లయితే పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు అంటాడు. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు, దేవుని గురించి మరి ప్రకటిస్తున్నటువంటి వారికి కూడా పరిచర్య చెయ్యాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఏలియాకి ఎలీషా చేతుల మీద నీళ్లు పోసే అంతటి పరిచర్య చేసి ఉంటున్నాడు. దైవజనుడు ఎంతో అలసిపోతాడు కాబట్టి ఆయనకేం పని, ఎప్పుడు మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు పాస్టర్లు అనుకుంటారే తప్ప మరి దైవ సేవకులకు ఉన్నటువంటి బాధ సాధకాలు వారికి తెలియదండి. సమయానికి భోజనం ఉండదు, మరి టైంకు భోజనం చేయకపోతే ఆరోగ్యం ఉండదు. రెండవదిగా నిద్ర ఉండదు, టైంకి నిద్రపోరు, నిద్రపోకపోవడం వల్ల కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది. మూడవదిగా నిత్యము ప్రయాణాలు ఉంటాయి, ఆ ప్రయాణాల వల్ల కూడా అలసిపోతూ ఉంటారు. మరి ఎంతో సమయం ప్రార్థనలో వాక్యం చదువుట విషయంలో జీవిస్తూ అనేక మందిని దర్శించడము, మరి అనేకుల కొరకు ప్రార్థన చేయడము, సమయం అనక అసమయం అనక మరి దేవుని సేవకులు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అందుని బట్టి చాలా వారికి ఇమ్యునైజేషన్ పవర్ తగ్గిపోతుంది. టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, టైంకి మరి ప్రయాణాల్లో అలసిపోవడం, ఇలాగా మరి కరోనాలో అనేక మంది దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి. ఆలోచన చేయండి, మరి ఈరోజు దైవజనుల్ని గమనించే వాళ్ళు ఉండరు, కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే ప్రదేశాలు ఉండవు, కనీసం మనిషి వచ్చారు కొంచెం మంచినీళ్ళు తాగండి అని అడిగే వాళ్ళు కూడా ఉండరండి. అయినప్పటికీ కూడా దేవుని సేవకులు పరిచర్య చేస్తూ ఉంటారు.
ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకు జీవించాలా. ఆ ప్రాణం పోవడం అంటూ వస్తే దేవుని కొరకే ప్రాణం పోవాలి అనేటటువంటి తీర్మానం కలిగినటువంటి వారిగా అపోస్తులు ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు కూడా అదే తీర్మానంలో ఉన్నారు. ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు, మా ప్రాణం అంటూ పోతే ఆయన కొరకే పోవాలని అనేక మంది బిడ్డలు హతసాక్షులు అయిపోయి ప్రభు కొరకు ప్రాణాలు పెట్టారు. శపను ఇలాగ ఎంతోమంది మరి ఆది అపోస్తులు. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 12:12 చూసినట్లయితే క్రీస్తు యేసు నాకు మంచి పరిచారకుడు వయ్యుండువు. తిమోతితో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యేసుకి నువ్వు మాకు మంచి పరిచారకుడుగా ఉండాలి అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 4:17 కూడా మనం చూసినట్లయితే అప్పగించిన పరిచర్యను నెరవేర్చుటయు. చాలామంది ఏదైనా పని అప్పగిస్తే దేవుని సేవకులు ఆ పని చేయరండి. అప్పగించిన పరిచర్య, దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్య ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 1 తిమోతి 4:6 గమనించినట్లయితే క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండమని తిమోతితో చెప్తూ ఇంకా ఏం చెప్తాడంటే 2 తిమోతి 4:5 నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగింపుము. చాలామంది సగం సగం పనులు చేస్తూ ఉంటారు కదా, పూర్తిగా అప్పగించిన పని చేయరు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలా అంటే హృదయపూర్వకంగా చేయాలి దేవుని పరిచర్య అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా 2 తిమోతి 4:11 చూస్తే అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. పౌలు గారు తిమోతి గురించి ఎంత చక్కటి సాక్ష్యం చెప్తున్నాడంటే అతడు తిమోతి పరిచర్య విషయంలో నాకు చాలా ప్రయోజనకరమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఏలియాకి ఎలీషా ఎలా ఉన్నాడో అలాగే పౌలు గారికి తిమోతి కూడా అంత చక్కటి పరిచర్య జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా పౌలు గారి పరిచర్యలో అకుల ప్రిస్కిలాలు కూడా ప్రాణమిచ్చేసంత పరిచర్య చేశారటండి. పౌలు గారి కొరకు ప్రాణమిచ్చేసంత పరిచర్య చేసినట్లుగా కూడా మనం దేవుని యొక్క లేఖనంలో చూస్తూ ఉంటాం. ఇంకా మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథం 104:4 అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. అగ్ని జ్వాలలంట దేవునికి పరిచారకులంట, పరిచారకులుగా చేసుకున్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు యెహోవాకు యాజకులు అవుదురు, మనుషులు మా దేవుని పరిచారకులు అని యెషయా గ్రంథము 61:6 రాయబడి ఉంటుంది. మీరు యెహోవాకు యాజకులు అవుదురు, మనుషులు మా దేవుని పరిచారకులు. అంటే అందరూ యాజకులా, అందరూ బోధకులా, అందరూ ఉపదేశకులా అని అడుగుతూ ఉంటాడు కదా పౌలు గారు. కాబట్టి ఎవరిని ఏ పని కొరకు నియమించాడో దేవుడు ఆ పనిని జరిగించడం విషయంలో ఆసక్తి కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించాలా. పరిచారకులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడన్న సంగతి మర్చిపోకూడదు. కొంతమందిని సువార్తికులుగా పిలుస్తాడు, కొంతమందిని దర్శనాలు చూసేవారుగా, కొంతమంది ఆ దర్శన భావాలు తెలియచేసేవారుగా, కొంతమంది ప్రవచనాలు ప్రవచించేవారుగా, దాని అర్థాన్ని తెలియచేసేటటువంటి వారుగా, స్వస్థపరిచేవారుగా, సువార్త ప్రకటించేవారుగా, ఎన్నో కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి కదా. అది ఏది నువ్వు పొందుకున్నావో దాన్ని మరి పట్టు విడవక ఆ యొక్క పరిచర్యలను ముందుకు సాగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే పరిశుద్ధ స్థలములో పరిచర్య, మందిర పరిచర్య నిమిత్తము యెహెజ్కేలు 41:11-12 ఉంది. మందిర పరిచర్య,
చాలామంది మరి మందిరానికి వస్తారు వెళ్ళిపోతారు కానీ ఆ మందిరాన్ని శుభ్రం చేయడం కానీ ఆ లాట్రిన్స్ శుభ్రం చేయడం కానీ ఆ బలిపీఠాన్ని శుభ్రం చేయడం కానీ ఇలాంటి పనులు చేయరండి. రావడం పోవడం అంతే. మందిర పరిచర్య చేయడం కూడా ఒక గొప్ప ఆధిక్యత, అది గొప్ప అవకాశం. దాన్ని పొందుకోవడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. మందిర పరిచర్య అంటే మందిరంలో జరిగే ప్రతి పనిలో పరిచారకులుగా మనం ఉంటున్నామా? పరిచర్య చేసే విషయంలో దొంగలుగా ఉంటున్నావా? పరిచర్య చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నావా? పరిచర్య చాలా ముఖ్యమైనటువంటిది సుమా. గొప్ప గొప్ప దైవజనులు కూడా దేవుని కొరకు పరిచారకులుగా ఉన్నారు, పరిచర్య చేశారు, దేవుని కొరకు పరిచర్య చేశారు. మంచి పరిచారకులుగా వారి లోకయాత్రను ముగించినటువంటి వారుగా కూడా ఉంటున్నారు. మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటం దొరుకుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కదా. ఆలోచన చేయండి, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయేవి, మరి ఒకప్పుడు, ఇప్పుడు ఏమైంది? దేవుని ఆత్మను కోల్పోయావా? ఒకప్పుడు ఏం ప్రార్థన చేసేదాను, పిచ్చ ప్రార్థన చేసేదాను, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావా? ఆలోచన చేయండి, ఒకప్పుడు నువ్వు చేసిన ప్రార్థనని దేవుడు జ్ఞాపకం చేసుకొని నీకు ఉన్నతమైన స్థాయి ఇచ్చేసాడు, ఇప్పుడేమో ప్రార్థన చేయలేకపోతున్నావు కదా. అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, కొరత అనేది లేదు కదా, అందుకు ప్రార్థన చేయలేకపోతున్నావా? గంటలు 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 మనల్ని మనం మర్చిపోయి ప్రార్థన చేయడం చాలా అవసరం. దేవునితో మాట్లాడడం అండి ప్రార్థన అంటేని, దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని అనుభవించడం. చాలాసార్లు దేవునాత్మ ప్రేరేపిస్తాడు, ఖాళీగా ఉన్నావు కదా ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఖాళీగా ఉన్నావు కదా దేవుని వాక్యం చదువుకోవచ్చు కదా. ఎప్పుడైనా ఇలాంటి ప్రేరేపణ నీ జీవితంలో కలిగిందా ప్రే సోదరుడా సోదరి? ఆ ప్రేరేపణను నువ్వు అణుచుకున్నావా, నెరవేర్చావా? తర్వాత చదువుదాంలే. ఆలోచన చేయండి, ఒక ఆవిడంట ప్రతిరోజు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేయాలని అనుకునేదట, తెల్లవారి 4 గంటలకే ప్రార్థన చేయాలని, భర్త పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ప్రార్థన చేయాలని, ఇలాగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలని అనుకునేదంట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మరి పని టగటగా చేసేసుకొని ప్రార్థన చేసుకుందాం అనుకునేదంట. పని చేసుకునేటప్పటికి నీరసం వచ్చేసేది, చారబడిపోయేది, కాసేపు ఉన్నాక లేచి ప్రార్థన చేసుకోవచ్చులే అనుకునేది. అయితే అలాగా లేచేటప్పటికి మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చేస్తారు, భర్త వచ్చేస్తాడు, మళ్ళీ ప్రార్థన చేసుకోవడానికి టైం లేకపోయింది, అయ్యయ్యో పిల్లలందరినీ చక్కబెట్టి అప్పుడు తొందరగా ప్రార్థన చేసుకుందాం అనుకునేది. అన్ని పనులు అయిపోయినాయి కానీ అయ్యగారు రాక ఆలస్యం అయిపోయింది. అయ్యగారు వచ్చిన తర్వాత ఆయన చక్కబెట్టేటప్పటికీ సమయం లేదు. మళ్ళీ అప్పుడు అనుకుంటుందంట, పొద్దున్న ఎవరు లేవకముందే లేచి 3 గంటలకల్లా లేచి మన సారా ప్రార్థన చేసుకోవాలనుకుంటుందంట. అనుకున్న ప్రకారంగా 2:30 మెలకు వచ్చేస్తుంది, అయ్యో టైం చూస్తుంది, ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళకి టైం ఎందుకు, ఇంకా 3 అవ్వలేదులే అని మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ మెలకు వస్తుంది, మళ్ళీ చూస్తే 3:15 ఇంకో 1/2 గంట ఉంటుంది కదా అని మళ్ళీ పడుకుంటుంది. తీరా లేచేటప్పటికి బళ్ళున్న తెల్లవారుతుంది, అయ్యయ్యయ్యో నేను ఈరోజు ప్రార్థన చేయలేకపోయా. ఇలాగ ఎన్ని రోజులు గడిచిపోతున్నాయి ఒకసారి ఆలోచించండి, ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయో. మనసారా ప్రార్థన చేసి ఎంతకాలమైంది ప్రియ సోదరుడా సోదరి? హృదయపూర్వకంగా కన్నీళ్లతో ప్రార్థన చేసి ఎంతకాలమైంది? అనునిత్యం కూడా ఇలాంటి ప్రార్థన కలిగి ఉండాలనుకున్నావు కదా, ఏది నీ ప్రార్థన? ఆలోచన చేయి సహోదరా సహోదరి, నీ మేలు కోరి చెప్తూ ఉంటున్నాను. దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు తృణీకరించొద్దు, ఆ ప్రార్థనలో గొప్ప పట్టుదల కలిగి దేవుని వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైన దేవాన్ని కొన్నాళ్ళు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ప్రభానాయన వర్తమానం విన్నటువంటి ప్రతి బిడ్డ మేలు పొందినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, వారి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు తీర్చబడినట్లుగా, నీకు మంచి పరిచారకులుగా, నీ పరిచర్యలో ముందుకు సాగేటటువంటి వారుగా, నీ గురించి ప్రకటించేవారుగా, నీ నామ ఘనత కొరకు జీవించేవారుగా ప్రతి ఒక్క బిడ్డను తీర్చిదిద్ది నీ కృపలో వర్ధిల్లు చేయమని ఏసై పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.